Brahma decides how we have to behave, and Vishnu gives. Yes, Lord Shiva makes us active. Okay, and Vishnu gives knowledge. Vishnu gives knowledge. Arthamaindanna? Brahma em chestadu? Brahma em chestadu? He will decide how Rishi will be, how Mani Manju will should be, and how Pushpa should be, and how and Yashu should be like that. He decides. Thank you, teacher. And Vishnu gives knowledge to us. Okay, Rishi, already Brahma told you, you should do this. So, he gives knowledge to Rishi and all. He gives and just energetic, always. Hey, come on, come on, go, go. So, like that. Yes. Yeah, listen, Andhiki, he makes us active. He makes us active. So these three gods are very, very, very important. We call them as trinities. We call them as trinities. Trimurtulu. Emanta? Trimurtulu. Very good. Oh, Nilaleji. He started, Abhi Rayani, he is searching for his books. Anta. He started searching for his books. He has to. He lost his books. Sukeshu and the Rakshasudu, a books and ethical potter. Ever the Ganunchi? Brahma the Ganunchi. Brahma wakes up, he searches for his book, but he didn't find anywhere. Ayo, mana books and aga, na books and he. Ring, and he calls to Vishnu. Because they are both are three are friends, right? Phones chase Punevala. Phones chase Punevala, Kadikada. They used to sit like this, their vibrations, their words will go to reach that Vishnu. So, ఏమైంది బ్రహ్మ ఏమైంది ఇలా కూర్చొని మాట్లాడుకునేవాడు అరే నాకు నా బుక్స్ కనిపించట్లేదు నేను ఎక్కడ రాయాలి రిషి ఏం చేయాలో మణిమంజు ఏం చేయాలో హరి ఏం చేయాలో ఎక్కడ రాయాలి నేను అర్జెంటుగా రాయాలి కదా అని అంటాడు ఏ డోంట్ వరీ మై ఫ్రెండ్ ఐఎమ్ గోయింగ్ టు సర్చ్ ఫర్ యూ అని వెళ్ళి సర్చ్ చేసి ఆ సుకేశ్ ఏం చేసినాడంట హీ టోక్ టుక్ దోస్ బుక్స్ అండ్ హీ హిడెన్ అండర్ ద సీ హిడెన్ అండర్ ద సీ లోపలికెళ్ళి దాక్కున్నాయంట అమ్మయ్య ఇప్పుడు బ్రహ్మ ఎలా రాస్తాడు ఏమి రాయలేడు అమ్మయ్య ఇంకేమంతా నా దగ్గర ఉన్నాయని అప్పుడు వచ్చేసి విష్ణు వచ్చేసి ఏం చేస్తాడు ఈ ఫైట్స్ విత్ సుకేశ ఓకేనా ఆ రాక్షసుతో ఫైట్ చేసేసి ఆ బుక్స్ తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చాడు ఆయన ఎవరు తీసుకొచ్చి ఇచ్చాడు విష్ణు ఫైట్ చేసి బుక్స్ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు బుక్స్ ఎవరివి ఇప్పుడు ఒక్కరు ఆన్సర్ చేస్తే గుడ్ బుక్స్ ఎవరివి బ్రహ్మదేవుడు వెరీ గుడ్ బ్రహ్మ బ్రహ్మ బుక్స్ అవి ఆ బుక్స్ పేరు ఏంటి వేదాలు వేదాలు అమ్మయ్య నా బుక్స్ నాకు ఇచ్చేసింది అని చెప్పి అగే బ్రహ్మ స్టార్టెడ్ రైటింగ్ ఓకే బ్రహ్మ స్టార్టెడ్ రైటింగ్ అలాగా యుగ్ ఆది ఆది అంటే మళ్ళీ మొదలు ఎలా ఉండాలని అలా బ్రహ్మ రాయడం స్టార్ట్ చేశాడంట ఏ రోజు నుంచి యుగాది నుంచి అర్థమైందా బిడ్డ కెన్ ఎనీ వన్ టెల్ దాట్ మంత్ విచ్ మంత్ ఇట్ ఈస్ నౌ విచ్ మంత్ 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 ఏంటన్నా ఇప్పుడు మంది విచ్ మంత్ గారి నౌ మంత్ దట్ ఈస్ ఏప్రిల్ ఇస్ ద ఇంగ్లీష్ మంత్ విచ్ విచ్ వాట్ ఈస్ ద తెలుగు మంత్ కెన్ ఎనీ వన్ టెల్ తెలుగు మంత్ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపద అశ్వయుజ కార్తీక మార్గశిర పుష్య మాఘ అండ్ అండ్ ఫాల్గుణం వెరీ గుడ్ లైక్ దాట్
Chaitram. Now the Telugu calendar starts from Ugadi. నక్షత్రాలు మూవ్ అవుతాయి ఈ సీజన్ లో నక్షత్రాలు విల్ మూవ్ దే చేంజ్ దేర్ పాత్ అర్థమైందా దాని వల్ల ఏమవుతుంది ఇప్పటిదాకా ఏమవుతుంది హవ్ ఎవర్ అబ్జర్వ్ ద నేచర్ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ షుడ్ అబ్జర్వ్ నేచర్ టు లర్న్ అబౌట్ అవర్ లైఫ్ ఏమైనా అబ్జర్వ్ చేశారా ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడు ఏమవుతాయి న్యూ లీవ్స్ విల్ కమ్ టు ద ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఇలా చూసారా ఫ్రెష్ లీవ్స్ స్టార్ట్ అవుతాయి అవునా ద ఫ్రెష్ లీవ్స్ విల్ స్టార్ట్ అవునా ఎప్పుడు ఈ సీజన్ లో ఫస్ట్ ఆకులన్నీ రాలిపోయి దెన్ వాట్ హ్యాపెన్స్ ద ఫ్రెష్ లీవ్స్ విల్ స్టార్ట్ ఇన్ దిస్ సీజన్ ఏ తెలుగు మాసం నాన్న పుష్పహాసం చైత్రం చైత్ర 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 మాసం అలాగా తెలుగు నెల స్టార్ట్ అయ్యేది ఎప్పుడు చైత్రంలో ఇప్పుడు చైత్ర మాసం ఏమవుతుంది ఆకులన్నీ రాలిపోయిన చెట్లకి న్యూ న్యూ లీవ్స్ వస్తాయి ఓకే బేటా ఆ న్యూ లీవ్స్ తో పాటు కొంచెం కొంచెంగా ఫ్లవర్స్ కొంచెం కొంచెంగా ఫ్రూట్స్ కూడా వస్తాయి అర్థమైందా So, have you ever seen this watering all this entity? Amma? Vepaku. That's great, Vepaku. And ikkada identi? Mamidaku. Chusara enta fresh ga undo? Because of this season, now, every plant, every tree gets new leaves. It's new లీవ్స్ ఓకే సో ఈ పండుగ రోజు ఉగాది రోజు ఏం చేయాలి మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఏం చేసుకోకుండా స్నానం చేయాలి అవునా ఏం చేయాలి బ్రష్ చేసుకొని అన్ని చేసుకొని అభ్యంగన స్నానం అంటారు అభ్యంగన స్నానం అంటే ఏంటన్నా తలంటు పోసుకోవాలి అని తలంటి ఎలా పోసుకోవాలి మన హెడ్ కి ఆయిల్ పెట్టుకొని మన హెడ్ కి ఆయిల్ బాగా మసాజ్ చేసుకొని తలంటు స్నానం చేయాలి రేపు ఉగాదికి మరి అందరూ చెయ్యాలి ఉట్టిగా పోసుకోవడం కాదు ఆయిల్ అప్లై చేసి ఎందుకు బికాస్ ఆఫ్ ద సన్ హీట్ అవర్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఇప్పుడు మీరు టచ్ చేసుకుని మీరు హెడ్ టచ్ చేసుకోండి ఇప్పుడు ఎలా ఉంది మీరు అందరూ హెడ్ టచ్ చేసుకున్నానా హీట్ గా ఉందా ఉందా టు రిడ్యూస్ దట్ బాడీ హీట్ వి షుడ్ అప్లై ఆయిల్ హియర్ మసాజ్ యువర్ ఆయిల్ హియర్ అండ్ డూ అభ్యంగన స్నానం ఏం చేయాలి అభ్యంగన స్నానం చేయాలి ఓకేనా తర్వాత కొత్త బట్టలు వేసుకోవాలి ఏం చేసుకోవాలి కొత్త బట్టలు లేకపోతే మమ్మీ డాడీ దగ్గర కొత్త బట్టలు లేకపోతే మమ్మీ డాడీ దగ్గర ఏడవాలి అవునా చూడంట కొత్త బట్టలు కాదు నాన్న మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి అంతేగాని మమ్మీ వాళ్ళ దగ్గర నాకు న్యూ క్లాత్ కావాలని ఎడవకూడదు ఇంకోటి తెలుసా పండుగ రోజు ఏంటిది ఉగాది ఉగం యుగము ఆది అంటే ఏం చెప్పిన తొలి ఆ రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారు ఇప్పుడు స్టార్ట్ క్రైయింగ్ ద డే బిగినింగ్ న్యూ బిగినింగ్ ఐ యు స్టార్ట్ క్రైయింగ్ ఫర్ ఎవ్రీ డే మీ న్యూ బిగినింగ్ రోజు కనుక ఏడుస్తే ఏమవుతుంది ఇయర్ అంతా ఏడుస్తూనే ఉంటారు ఓకే డోంట్ క్రై ఓకే స్నానం చేసి నీట్గా ఉతికిన బట్టలు వేసుకోవాలి ఓకేనా వేసుకొని మమ్మీ వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్స్కి వెరీ గుడ్ డోర్స్కి ఏం చేయాలి ఇలాగా మ్యాంగో లీవ్స్ని డెకరేట్ చేయాలి తోరణం అంటాం మ్యాంగోస్ అండ్ దీంతో కూడా మనం డోర్స్ ని డెకరేట్ చేయాలి ఓకే బేటా తోరణం అంటారు ఎందుకంత మరి పెట్టాలి డి నో దట్ నీమ్ ప్లాంట్ ఈస్ హ్యావింగ్ మోర్ మెడిసినల్ వాల్యూస్ నీమ్ ప్లాంట్ వల్ల ఏంటంటే బ్యాడ్ ఎయిర్ని ఇంట్లోకి రాకుండా ఇన్సెక్ట్స్ ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది ఏంటిది ఏంటిది ఇది ఏ లీఫ్ వేప లీఫ్ నీమ్ లీఫ్ వెరీ గుడ్
నీమ్ లీఫ్ ఏం చేస్తుంది లోపలికి దోమలు రాకుండా ఇన్సెక్ట్స్ రాకుండా కాపాడుతుంది అర్థమైందా ఆ అందుకోసమని డోర్ కి పెట్టి డెకరేట్ చేయాలి ఇట్ టేక్స్ కార్బన్ డయాక్సైడ్ అండ్ లీవ్స్ ఆక్సిజన్ విచ్ వి నీడ్ విచ్ వి నీడ్ మనకు కావాల్సిన ఆక్సిజన్ ని చలిస్తుంది మన ఏదైతే బ్యాడ్ ఎయిర్ అంతా అది తీసుకుంటుంది ఏది మ్యాంగో ట్రీ మ్యాంగో లీఫ్ బ్యాడ్ అంతా ఆక్సిజన్ తీసుకుంటుంది గుడ్ ఆక్సిజన్ అంతా ఇలా ఇచ్చేస్తుంది ఆ అందుకోసమని మ్యాంగో లీఫ్ ని కూడా మనము డెకరేట్ చేయాలి దాని ఏమంటారు తోరణము సో ఇదంతా ఓకే అత్త మరి ఇవన్నీ ఏంటి అత్త ఎలా పెట్టుకున్నావు ఐ యామ్ గోయింగ్ టు కమ్ Yes, here, Nana. Just have a look around. Yes, Nana. Have you seen this? Ain't it? Bellamo. Tipi. Tipi. Okay, na? Yeah. And it ain't it? Video camera. Ah. Tamarind. Ella unthun ja. Have you ever taste this? Ella unthun ja chintapandu. Tasted. Tasted. Ah, I tasted. Ye mantha dani? పులుపు టంజెంట్ ఆ ఇది స్వీట్ అవునా స్వీట్ yes నెక్స్ట్ ఇంకేం పులుపు మామూడు కాదు మామిడి మామిడి మామూడు కాయ కాదు మామూడు కాయ కాదు మామిడి కాయ మామిడికాయ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మామిడికాయ ఆ ఎలా ఉంటుంది నానా గ్రీన్ పులుపు ఒక రకమే చిన్న కాయ పెద్ద కాయ తీసుకోకూడదు ఈ టైంలో చిన్న కాయ ఎలా ఉంటుంది పంజెంట్ పంజెంట్ అంటారు అంటే వగరు వగరు ఎలా ఉంటుంది వగరు పులుపు ఉండదు నాన్న వగరు పంజెంట్ పంజెంట్ తర్వాత ఇదేంటి సాల్ట్ So, mummy, ఏం కర్రీ చేసినా without this salt, what happens? There is no taste. There will be no taste. అర్థమైందా? There will be no taste. And ఇదేంటి? ఏంటిది నానా? ఏంటిది? కారం. ఏంటిది? కారం. మో కారం అయితే ఏమవుతుందని మనకి? ఘాటు వస్తుంది అస్ట్రింజెంట్ ఇట్ వర్క్స్ యాజ్ అస్ట్రింజెంట్ ఇదేం తెలుసా ఇంత ముందు వేప చూపించింది అత్త మీకు చేదు పువ్వు ఎలా ఉంటుంది బిట్టర్ 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 హాబిట్ వర్క్స్ బిట్టర్ అది ఎలా ఉంటుంది చేదుగా ఉంటుంది సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ది స్టేట్స్ విత్ ఎ స్మాల్ స్టోరీ ఓకే బిట్ట ఆర్టీజియస్ ఎవరిస్తుంది చింతపండు ఇస్తుంది మనకి టామరిండ్ టు మేక్ us యాక్టివ్ మళ్ళీ ఎవరు గాడౌన్ చేస్తే శివుడు లాగా మనకి యాక్టివ్నెస్ ఇస్తుంది ఏంటది చింతపండు ఓకేనా ఓకేనా జాగ్రి ఏమో హ్యాపీనెస్ చింతపండు ఏం చేస్తుంది టు మేక్ us యాక్టివ్ నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ మామిడికాయ ఏం తెలుసా సో అబ్బా మమ్మీ ఇప్పుడే కదా లేసాను అంటే మమ్మీ ఏం చెప్తుంది ఫస్ట్ యూ షుడ్ వాష్ యువర్ ఫేస్ అండ్ ఏమంది అవునా ఆ తర్వాత ఏమంది గో అండ్ గెట్ బౌల్స్ అండ్ స్పూన్స్ అంది అంటే ఏం చేస్తుంది షీ హాస్ గివెన్ అనదర్ టాస్క్ సో లైఫ్ లో ఇంకో టాస్క్ ఇంకో వర్క్ చేయాలి ఇంకో వర్క్ చేయాలని ఎవరు చెప్తారు మనకి మ్యాంగో అర్థమైందా నాన్న మ్యాంగో ఆల్వేస్ స్కిల్ వెయిటింగ్ ఫర్ ద న్యూ టాస్క్ వెయిటింగ్ ఫర్ ద న్యూ టాస్క్ నెక్స్ట్ అమ్మయ్య బౌల్స్ స్పూన్స్ తెచ్చుకుందాం దెన్ వాట్ యు నీడ్ వాట్ యు నీడ్ సాల్ట్ సాల్ట్ ఎందుకు సాల్ట్ కావాలి ఆ సాల్ట్ ఏంటి సాల్ట్ ఏంటి ఇప్పుడు ఏం చెప్తాం మనం ఐస్ క్రీమ్ తిన్న గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఐస్ క్రీమ్ తిన్న గురించి మాట్లాడుకుంటున్నాం కదా నెక్స్ట్ మనం ఆ సాల్ట్ ఎలా వేసుకుంటాం అందులో మనం అబ్బా హాయిగా ఫ్యాన్ వేసుకుంటే బాగుండు అనుకుంటాం అవునా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ ఆన్ చేసి తింటే బాగుండు అనుకుంటామా ఐస్ క్రీమ్
అనుకుంటామా సో దట్ వాట్ వి కాల్ సాల్ట్ అలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ విచ్ గివ్స్ టేస్ట్ టు దట్ వర్క్ వి కాల్ సాల్ట్ అర్థమైందా ఏనానా ఇప్పుడు మన వర్క్ ఏంటి ఐస్ క్రీమ్ తిందాం మన వర్క్ ఏంటి వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసేసి ఐస్ క్రీమ్ తర్వాత ఐస్ క్రీమ్ లో మమ్మీ ఏం చేస్తుంది నట్స్ కలుపుతుంది అనుకో కాజు బాదాం పిస్తా దెన్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ఐస్ క్రీమ్ కారం కారం ఏం చేస్తుంది తెలుసా బిడ్డ మనలో ఆస్ట్రింజెంట్ గా వర్క్ చేస్తుంది ఆస్ట్రింజెంట్ అంటే మనలో అస్సలు బద్ధకం లేకుండా పేషెన్స్ గా ఉండేలాగా వెయిటింగ్ అని చెప్తుంది కారం అర్థమైందా మమ్మీ ఏం చెప్పింది ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇస్తాను తర్వాత ఏమంది మొహం కడుకొచ్చుకో ఇస్తాను అంది తర్వాత ఏమంది హరి వెళ్ళి బౌల్స్ స్పూన్స్ తీసుకురా ఇస్తాను అంది ఆ తర్వాత ఫ్యాన్ వేసుకో టీవీ వేసుకో ఇస్తాను అంది ఆ తర్వాత ఏమంది అలాగా మనము పేషెన్స్ గా ఓపిక్ గా వెయిట్ చేయడం నేర్పుతుంది ఎవరు కారము ఏం నేర్పుతుంది కారము తర్వాత వినండి అంత అయిపోయాక ఏమైంది మీ ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది షీ షేర్స్ దట్ ఐస్ క్రీమ్స్ టు ఆల్ us షీ షేర్స్ దట్ వాట్ హ్యాపెన్స్ దెన్ యువర్ షేర్ విల్ బి లెస్ అవునా ఓకే బెట ఇంత బాక్స్ లో ఐస్ క్రీమ్ ఉంది ఓకే మమ్మీ అన్ని రెడీ చేశాక సడన్ గా మీ ఫ్రెండ్స్ వచ్చారు ఓకేనా అప్పుడు ఏమవుతుంది మీ ఫ్రెండ్స్ నువ్వు షేర్ చేస్తే అప్పుడు నీకు కొంచెం అవసరం కదా అవునా దట్ వి కాల్ చేదు సాడ్నెస్ అబ్బా మమ్మీ ఐ వాంట్ మోర్ అని అంటారా అది లైఫ్ లో బట్ ఇవన్నీ ఉండాలి నాన్న షేరింగ్ కూడా నేర్చుకోవాలి మీరు ఒక్కలం ఎప్పుడూ తినకూడదు ఓకేనా ఆల్వేస్ యూ షుడ్ లర్న్ షేరింగ్ సో ఇఫ్ యు ఆర్ కౌంట్ చేయండి 6 వెరీ గుడ్ షడ్ రుచులు అంటారు ఏమంటారు బేట షడ్ రుచులు ఏమంటారు ఈ షడ్ రుచులు కూడా మనకి లైఫ్ లో అవసరము టు ఎంజాయ్ అవర్ ఐస్ క్రీమ్ ఇన్ దిస్ హాట్ సమ్మర్ అర్థమైందా లైఫ్ లో మనకి ఒక్కసారి అందరూ చెప్పండి నానా ఫస్ట్ స్వీట్ ఏమిస్తుంది మనకి స్వీట్ ఏమొస్తుంది మనకి హ్యాపీనెస్ ఏమిస్తుంది నానా స్వీట్ మనకి వెరీ గుడ్ అండ్ క్యామరిన్ ఏమిస్తుంది మనకి క్యామరిన్ సార్ ఏమిస్తుంది మనకి యాక్టివ్నెస్ వెరీ గుడ్ నెక్స్ట్ పంజెంట్ దట్ మామిడికాయ మ్యాంగో ఏమిస్తుంది మనకి ఏం పులుపు అది ఏమిస్తుంది న్యూ టాస్క్ చెయ్యాలి అని ఒక ఇంటెన్షన్ ఇస్తుంది నెక్స్ట్ సాల్ట్ గివ్స్ టేస్ట్ టు అవర్ లైఫ్ మన వర్క్ కి టేస్ట్ ఇస్తుంది నెక్స్ట్ ఏంటి కారము ఆస్ట్రింజెంట్ గా వర్క్ చేస్తుంది కారం ఏమిస్తుంది మనకి మనము యాక్టివ్ గా ఓపిక్ గా పేషెన్స్ గా ఉండాలి అమ్మా టు ఎంజాయ్ ఆల్ ది టేస్టెస్ మనం షేర్ చేయడం కూడా నేర్చుకోవాలి మనము సాడ్ గా ఉండడం ఎప్పుడు సాడ్ తీసుకోవాలి బట్ యూ షుడ్ చేంజ్ యువర్ మూడ్ ఇమీడియట్లీ లైఫ్ మనము ఇది రిషి లైఫ్ ఇది హరియాణ లైఫ్ ఇది మణి మంజు లైఫ్ ఇది హరీష్ చంద్రాస్ లైఫ్ అండ్ ఆర్యన్స్ లైఫ్ అండ్ దివ్యాన్స్ లైఫ్ ఓకే అండ్ అఫ్ కోర్స్ ఆల్ అవర్ జయసిలియన్స్ లైఫ్ ఓకే అండ్ ఆర్ యూ నానా ఆర్ యూ రెడీ విత్ యువర్ ఆల్ ద స్టార్స్ నానా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆల్రెడీ యువర్ టీచర్స్ హెల్ప్డ్ మీ అలాట్ యువర్ టీచర్ ఆర్ యూ రెడీ నానా రెడీగా ఉన్నారు అందరూ వెరీ గుడ్ ఫస్ట్ టేక్ వన్ నానా దీనికోసం మళ్ళీ ఏడవద్దు మేబీ మమ్మీ గెట్ రెడీ విత్ ద వన్ బౌల్ బౌల్ అయినా చేసుకోండి ఓకేనా
See, Nana, first of all, teachers helped me a lot. They have taken this chintapandu, tamarind, and soaked in the water. Mummy wanna help chase untar kada meeku chesara? Very good. Nana, Aryan, look here. Divyan, Shandal. Nana, కొంచెం చెంత కూర్చోబెట్టాను అటు 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 చూస్తున్నాను కదమ్మా హ్యాండ్స్ నీట్లీ పెట్టు నానా ఎస్ ఐ వాష్ మై హ్యాండ్స్ నౌ నానా సి టామరిండ్ ని వాటర్ లో సోక్ చేసి ఓకే విత్ టీచర్స్ హ్యాస్ హెల్ప్డ్ మీ సో ఐ యామ్ టేకింగ్ దిస్ టామరిండ్ వాటర్ Okay, Nana. I have taken tamarind water into this. And next, what we need again? We need sweet to our life, right? What I told you, this is, if you think this is our life, if you think this is our life, in this, what we just filled now? MSM. First MSM. పుష్పహాస్ యశో సిసిరా సిసమ్మ సిసమ్మ యా టామరిండ్ ఏమిస్తుందనా ఇట్ మేక్స్ us యాక్టివ్ ఇట్ మేక్స్ us యాక్టివ్ నెక్స్ట్ దెన్ వి నీడ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్ హ్యాపీనెస్ అంటే ఏంటి స్వీట్ స్వీట్ అగైన్ యువర్ టీచర్స్ మేడ్ ఎ సిరప్ జాగరీ సిరప్ యా Good. I am mixing with this. Chestunnara nana? Mixed. Mixed. Mixing. Mixed. Mix chey. Okay. Okay na? Tarvata kaati? Anni mix chesi attak tachin vaadu. Korea chesi. Sare na? నెక్స్ట్ ఏం కావాలి మనకి లైఫ్ లో ఏంటిది అండ్ నానా టెల్ టు మమ్మాస్ టేక్ మామూలు కాదు మామిడి శిష్యమ్మ మామిడి ఆల్వేస్ ఆల్వేస్ మామిడికాయ వెరీ గుడ్ శిశి నానా లిజన్ పెద్ద కాయలు తీసుకోకూడదు నానా పెద్ద కాయలు తీసుకుంటే పులిపి వస్తుంది షుడ్ బి పంజెంట్ చిన్న కాయలే తీసుకోవాలి చిన్న కాయలు వినండి చిన్న కాయలే తీసుకోవాలి టు గెట్ దట్ బగరు టేస్ట్ డోంట్ టేక్ బిగ్ కాయలు ఓకేనా చిన్న కాయలే తీసుకోవాలి తీసుకొని టేక్ ఇన్ టు స్మాల్ మేక్ దెమ్ టు స్మాల్ పీసెస్ ఓకే అమ్మా ఐ మేడ్ ఇట్ మేడ్ ఇట్ పీసెస్ అండ్ మేడ్ ఇట్ పీసెస్ and mixing in this mix it మొత్తం నీకు ఎన్ని తినాలనిపిస్తే అన్ని నానా ఒక్కసారి క్లోజప్ లో చూపించండి టీచర్ నానా లిజర్ నెక్స్ట్ వచ్చేసి సాడ్ వేప పువ్వు తెలుతు నానా డోంట్ మిక్స్ దిస్ ఈ వీటిని వేయకూడదు నానా చేదు వచ్చేస్తుంది ఇది వేయకూడదు ఓకేనా ఓన్లీ ఫ్లవర్ వేయాలి ఓకే బేటా ఓన్లీ ఫ్లవర్ వేయాలి ఇవి వేయకూడదు ఈ బర్డ్స్ వేయకూడదు ఓకేనా ఓన్లీ ఫ్లవర్స్ ఇదేంటి ఏం వేస్తుంది మన లైఫ్ కి ఇది
వగరు మామిడికాయ వగరు నాన్న ఏమేస్తుంది మనకి ఇది నీము వెరీ గుడ్ చేదు అంటే ఏంటి వెరీ గుడ్ హరి అన్న సాడ్ సాడ్ కూడా కలుపుతున్నా మిక్స్ చేయను కొంచెం వేసుకోండి కొంచెం మిక్స్ ఓకేనా ఆ తర్వాత మమ్మీ వాళ్ళు ఉంటే ఇదేం తెలుసా ముందు చిన్న కట్ చేసినారు ఇదేం తెలుసా బిడ్డ ఎనీథింగ్ యూ కెన్ వేయచ్చు సో I am mixing this one. సరే కార్తి కోసం ఇది కలుపుతున్నాం పించ్ ఆఫ్ ఎందుకంటే ఎక్కువ అయితే తినలేం ఓకేనా బికాస్ అత్త ఆల్రెడీ మిక్స్డ్ దిస్ అందుకే ఇది కొంచెం మిక్స్ ఇట్ నెక్స్ట్ ఏం కావాలి మన పచ్చడికి టేస్ట్ కావాలి లైఫ్ కి టేస్ట్ కావాలంటే వెరీ గుడ్ ఏం కావాలనా ఏం కావాలి మన లైఫ్ కి సాల్ట్ యా జస్ట్ మిక్స్ కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యు మిక్స్ ఇట్ వావ్ వెరీ గుడ్ నౌ అవర్ పచ్చడిస్ ready this I am giving to god I am serving to god first okay na okay nana kobbattu antaru nana em antaru dinni pesari pappu antaru betta vada pappu chestaru dinni mummy vallu ఓకేనా దీన్ని గాడ్ దగ్గర పెట్టమని చెప్పండి జాగ్రి అండ్ వడపప్పు పెట్టేసేసి పసుపు నానా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు గాడ్ కి పెడుతున్నాం ఏం చేస్తున్నాం పెట్టేసావా నానా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ జాబ్ హ్యాపీ గాది గాడ్ బ్లెస్ యు బెటా హ్యాపీ గాది టు యు ఆల్ Many more.